నమస్తే నమస్తే అన్న ఏం పేరు పేరు నా పేరు జగన్ అన్న జగన్ ఎవరు మీది చిన్నారాల చిన్నారాల అవును ఏం చేస్తుంటావు నేను ఊళ్ళే బుక్ కీపర్ గా చేస్తా వ్యవసాయం చేసుకుంటుంటా వ్యవసాయం చేసుకుంటావు ప్రభుత్వం ఇట్లా ఏం బుక్ కీపర్లకు ఏమైనా శాలరీస్ పెంచిందా ఏమైనా ఉద్యోగ భద్రత కల్పించిందా మేము నూట ఆరు రోజులు జడ్చర్ల నూట ఆరు రెండు రోజులు సమ్మెలు చేసినామన్నా బుక్ కీపర్లకు ఈ మేము మూడు మాకు నెలకు మూడు వందల మూడు వేల వంద రూపాయలు మేము మహిళా సంఘాల దగ్గర మేము తీసుకుంటున్నాం అంటే వాళ్ళ గ్రామ సంఘం ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మాకు జీతాలు పెంచుతామని చెప్పి జీవో అమలు చేస్తున్నారు నూట ఒక రోజు ఎంపీటీ ధర్నాలు చేస్తే విడంగా వచ్చిన ఏ నాయకుడు కూడా వచ్చి మమ్మల్ని మందలిచే దిక్కలేదు ఈరోజు కూడా వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ కానీ అలా ఆశా వర్కర్లు పనిచేస్తున్నా కానీ అంగన్వాడీ కూడా పిఆర్సీ ఇస్తా అంటారు ఇప్పుడు చచ్చిపోయి ఇప్పుడు వచ్చిన వేతనం ఎందుకంటే మనం ఉదయం కూలీ చేసి సాయంత్రం కావాలి మనకు డబ్బులు అవునా కదా తినడానికి నువ్వు ఎప్పుడో వచ్చే యాభై అరవై ఏళ్ళ తర్వాత ఇస్తా అంటే కాన అవునా కదా అందుకని మనకు ధర్నాలు చేస్తున్న పట్టించుకోలేదు అసలు అనుకున్నాం అంటే ఒక అంటే ఒక మహిళ ఒక రోజు మూడు వందల రూపాయలు సంపాదించుకోవాలని ఒక కూలి చేస్తే ఉండడం కానీ ముప్పై రోజుల మూడు ఇంటు ముప్పై తొమ్మిది వేల రూపాయలు సంపాదించుకుంటుంది మేము నిరంతరమునంగా ఊళ్ళో ఉండి వాళ్ళని లోన్లకు తీసుకుపోవడం కానీ వాళ్ళ విషయాల్లో ఏమైనా స్కీములు వచ్చిన కూడా కట్టించినాం అభయస్తం కానీ అమ్మ అమ్మాది కానీ ఇది మగవాళ్ళకు ఇందిరా క్రాంతి పతం కిందగా కొన్ని స్కీములు కట్టించినాం అవి కూడా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళని మహిళల్ని పట్టించుకోకుండా అండి చెప్పు లోన్లు ఇప్పుడు ఈ మహిళా సంఘాల డ్వాక్రా మహిళా సంఘాల నుంచి మరి పౌలవాడి రుణాలు ఇస్తున్న వాళ్ళకి ఎలాంటి రుణాలు లేవన్నా ఆల్రెడీ వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా బ్యాంకు నుండి తీసుకుంటున్నాం ఆ బ్యాంకు నుంచి చూడగా వేధింపులైనాయి ఎందుకంటే మా ఊళ్ళో లని సంఘాల వైజ్గా బర్లు లోన్లు ఇచ్చారు బయటి ఆవులను అలా ఫ్రాడ్ చేసి మొత్తం లాస్ అయ్యారు లాస్ అయినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ వీళ్ళ చిన్న దా లోన్ల వల్లనే డిగ్రీ ఎట్లా పడిపోయింది చిన్న మహిళా సంఘం మూడంగా అయిపోయింది మహిళా సంఘాలు నడవట్లేదు అలాంటి విషయం జరుగుతుంది మరి తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన చూసినావు మరి ఎట్లా ఉంది మరి ప్రజలకు అన్ని విధాలుగా చేరువలో ఉంటూ సేవలు అందిస్తున్నదా మరి ఎట్లా ఎట్లా చేస్తుంది ప్రభుత్వ పరిపాలన ఫస్ట్ వచ్చిన నాలుగేళ్ల నరాల్లో మనకు వాటర్ వాటర్ సో సొసైటీ లేకుండా అన్న ప్రతి ఒక్క ఊరికి ట్యాంకులు తీయడం కానీ ఎక్కడో ఉన్న వాటర్ని పైప్ లైన్ల ద్వారా మన ఊర్లలోకి తీసుకొచ్చి ఇంటింటికి నల్లని ఆ కార్యక్రమం చాలా మిషన్ భగీరథ ద్వారా చాలా సక్సెస్ఫుల్ చేసిండు ఆ నాలుగు నెలల తర్వాత మళ్ళీ నాలుగు నెలల తర్వాత మళ్ళీ వచ్చిండు కాబట్టి ఇంకా మనకు మనం అనుకున్న విషయాన్ని ఫస్ట్ మే మేనిఫెస్టోలో ఏం పెట్టిండు ఆయన లక్ష రూపాయలు రుణమాఫీ అన్నాడు మాఫీ ఇక్కడ కూడా ఇవ్వలేకపోయాడు అవునా ఎవరికి వచ్చింది కాక నీకు వచ్చిందేమో నాకు రాలేదు ఓకే రుణ రుణమాఫీ రాలేదు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఎంతమందికి ఇచ్చిండు ఉద్యోగం ఇది ప్రతి ఒక్కరికి దళితులకు ఇది ఇప్పుడేమో చెప్పిండు ఐదు లక్షల రూపాయల స్కీమ్ దళిత బంధు దళిత బంధువు ఎవరికి ఉడంగా ఇక్కడ ఇవ్వలేదు ఉల్లెలో ఇవ్వడం బీసీ బంద్ ఇద్దరికి ఇద్దరికిచ్చిండి అయిపోండి ఇద్దరికి ఇస్తే అయిపోయాన ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇద్దరికి ఇచ్చి ఆపేస్తుండు ఎలక్షన్ కూడా పడ ఇం లేని చేసిండు ఇదే విధంగా అవునా కదా మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నాడు ఎవరికి వచ్చినాయి ఏ ఏ ఉల్లె పిల్లలకి ఉద్యోగం ఇప్పించిండో ఒకసారి చెప్పు అవునా కదా ఉద్యోగాలు

ప్రభుత్వం వచ్చినాక కొన్ని ఉద్యోగ సంఘాలకు ఇబ్బందికరంగా ఉందా ప్రతి ఒక్క ఉద్యోగుడు కూడా ఇబ్బందికరంగానే ఉండరు అన్న ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు అంటే పట్టించుకోకుండా అసలు ఊళ్ళకు ఏంటంటే ముఖ్యంగా ఈ కార్యకర్తలు ఉన్నట్టు వాళ్ళకు వాళ్ళకి లబ్ధి చెందుతుంది కానీ కింద ఉన్న వాళ్ళకి ఎవ్వరి కూడా లబ్ధి చెందట్లేదు చెందట్లేదు మరి వచ్చే నెల ముప్పైనా అంటే నవంబర్ ముప్పైనా ఎన్నికలు ఉన్నాయి మరి మీ అభిప్రాయం ఎట్లుంది ప్రభుత్వాన్ని మార్చాలని అనుకుంటున్నారా మీరు కొనసాగించాలనుకుంటారా మూడోసారి మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రిగా మరి విజయకేతనం చేయాలనుకుంటురా మూడోసారి కూడా కేసీఆర్ ఇప్పటి వరకు ఇప్పుడు ఏముందంటే ప్రతి ఒక్కరి మైండ్లల్లో కేసీఆర్ మళ్ళీ వస్తేనే అనే భ్రమలో వాడినటువంటి ఉద్దేశం ఎందుకంటే ఇద్దరికి ఇచ్చిన దళిత బంధు దళిత రైతు బీసీ బంధు అరే మేము కూడా పెట్టుకున్నాం అరే మా కూడా ఇస్తే వస్తేనే ఇస్తారు లేకపోతే ఇయ్యాడు ఆ భయాందోళన అన్నా మేము వేయాల్సిన పరిస్థితి ఇప్పుడు అవునా కదా ఇలాంటి పొజిషన్లు ఉన్నాం కాబట్టి ఈసారి కూడా మూడోసారి కూడా గెలిచి ఒకసారి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం మేమైతే మళ్ళీసారికి వేసేద్దాం ఎందుకంటే ఈసారి మా అన్నీ ఆపిండు ఈసారి అయినా చేస్తాడేమని ఆలోచన ఈయన రుణమాఫీ లక్ష రూపాయలు రుణమాఫీ అన్నాడు కదా ఈ మొన్న మొన్న వేసిండు ఒక చిన్నారులకు వెళ్ళి ఇంచుమించు నలభై రెండు మందికి రుణమాఫీ అయింది ఈ పెద్దవాళ్ళ బ్రాంచ్లో ఉన్నాడు కదా తండాలు జీపీలోకి వెళ్ళి నలభై రెండు మందికి ఉన్నటువంటి మొత్తము మూడు వందల అరవై అరవై మంది ఖాతాదారులకు కావాలి అంటే నలభై మందికి వేసింది అంటే ఇంత ముందుకు ఈయన ఐదేళ్ళల్లో చేయాల్సిన పని ఈ రెండు నెలలలో చేసేస్తున్నాను ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు చేసేదామనే ఆలోచనతోటి ఆపిండు కాబట్టి కొద్దిగా వ్యర్థమే అనిపించింది మాకైతే మరి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరున్నారు మీ గ్రామాన్ని పర్యటించారు ఎవరన్నా ఎవరన్నా అంటే అరుద్ రెడ్డి వచ్చిండు హ్రశేఖర్ వచ్చిండు కాంగ్రెస్ నుంచి ఇంకా బీజేపీ నుంచి అంటే ఎవరు రాలేదు ఇప్పుడు అరుద్ధ్ రెడ్డి కాంగ్రెస్ నుంచి మరి ఎర్రశేఖర్ కానీ ఇప్పుడు మరి టికెట్ ఎవరికి వర్తిస్తుంది ఎవరు చురుకైన కార్యక్రమాలు చేస్తున్నారు పార్టీ తరఫున అరుద్ రెడ్డి ఆ హిర్రశేఖర అంటే అనిరుద్ధ్ రెడ్డి పెద్ద ఎత్తున అంటే అప్పటి నుంచి ఒక పది సంధి సంది యూత్ యంగు డైనమిక్ లీడర్గా వచ్చి అంటే కొన్ని కొన్ని కార్యక్రమాలు ఎవరైనా చనిపోతేవో ఐదు వేలు అన్నట్టుగా తిరిగి క్రికెట్ కిట్టులు అన్నట్టుగా క్రికెట్ టోర్నమెంట్లు అని రెడ్డి కొద్దిగా స్పందన డబ్బు విషయం కానీ కొద్దిగా పొలిటికల్లో తిరుగుతున్నాడు ముఖ్యంగా నేను ఏమన్నా ఎర్రశేఖర్ చిన్న పరిస్థితుంది ఎర్రశేఖర్ కొద్దిగా ఏంటంటే ఉందని అనుకోని ఈ విధంగా ఆయన జడ్చర్ల సిటీ సీట్ ఇవ్వకపోవడం ఒక బాధాకరమైనటువంటి విషయం కాంగ్రెస్ తరఫున ఇప్పుడు అనురుద్ రెడ్డికి చిరు కాబట్టి అనుజ్ రెడ్డి ఉంది కాబట్టి రెడ్డి రెడ్డికి కొట్టాలనే ఉద్దేశంతో ఇచ్చుంటారేమని అనుకుంటున్నాకైతే ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వస్తుంది ఈసారి చేస్తాం